అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం. కాళ్ళు పగుళ్ళు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కాళ్ళు అందంగా ఉండాలనే అందరికీ ఉన్నా కొందరికే అది సాధ్యపడుతుంది. కాళ్ళు నున్నగా అందంగా రావడానికి ఎన్నో ట్రీట్మెంట్లు, ఆయింట్మెంట్లు మనం ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. శరీరంలో అన్నిటికంటే పాదాలు చివరగా ఉండడం వలన రక్త ప్రసరణ సరిగా అందక ఆ పాదాల యొక్క చర్మం గట్టిగా మారి ఉంటుంది. లావుగా ఉన్నవారికి, రక్త ప్రసరణ సరిగా లేని వారికి ఈ సమస్య చలికాలంలో, వర్షాకాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. పాదాలను సరిగా రుద్దుకోనందువలన పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు మధ్య మట్టి పేరుకుపోయి ఆ భాగంలో కొత్త చర్మం పుట్టక ఉన్న చర్మం గట్టిగా అయి పగిలిపోతూ ఉంటుంది. కాళ్ళను 10-15 రోజులలో చాలా అందంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన చిట్కాలను ఇప్పుడు చూద్దాం. పాదాలకు కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ రాసి వాటిని వేడి నీటిలో పెట్టి 20-25 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఈలోపు వేడి నీటిలో ఆ మట్టి కరిగి మొద్దుబారిన చర్మం మెత్తబడుతుంది. పాదాలను బయటకు తీసి చిన్న బ్రష్ కానీ లేదా ఫ్యూమిక్ స్టోన్ అటువంటివైనా ఉపయోగించి పగిలిన భాగంపై రుద్దాలి. నానిన చర్మం శుభ్రంగా ఊడి తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా ఆ చర్మాన్ని మనం తీయడం వల్ల అక్కడ కొత్త చర్మాన్ని శరీరం తయారు చేసుకుంటుంది. పాదాలను శుభ్రంగా తుడిచేయాలి. వాటికి కొబ్బరి నూనె మళ్ళీ కొంచెం రాయాలి. ఇలా రాయడం వల్ల ఆ చర్మం మెత్తగా, రోజంతా గట్టిపడకుండా చక్కగా ఉంటుంది. వీలైతే రోజు షూలను వాడితే కాళ్ళు మెత్తగా ఉండి పగుళ్ళు రాకుండా ఉంటాయి. పగుళ్ళు లేనివారు పగుళ్ళు రాకుండా ఉండాలంటే వారానికి 2 సార్లు స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకొని తర్వాత స్నానం చేసి బ్రష్తోని ఆ ప్రాంతంలో కొద్దిగా రుద్దుకుంటూ శుభ్రం చేస్తే బాగుంటుంది. స్నానం అయిన తర్వాత కూడా కొంచెం కొబ్బరి నూనె రాయడం వల్ల పాదాలు మెత్తగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.